శ్రియం దధానమురసామచ్చే భూనీళయోస్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః ప్రాహీతి వ్యాహరంతం త్రిదశ రిపుసుతం త్రాతుకామో రహస్యే విశ్వస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ సింహాత్రౌ శీఘ్రపాత క్షితిపిహితపదః పాతు మాం నారసింహః. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని అలకిస్తున్నటువంటి భగవద్ బంధువులందరికీ స్వాగతం పలుకుతూ ఈనాడు మనం 7వ రోజు క్షేత్ర మహాత్మ్యాన్ని అలకరించడం కోసమని ఉద్యుక్తులమై ఉన్నాం. శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యంలో 13వ అధ్యాయాన్ని మనం వినబోతున్నాం. జైమినులు వారు అంటున్నారు, పిల్లవాడిని గురుకులానికి పంపాలి అనుకుంటున్నాడు హిరణ్యకశ్యపుడు. తర్వాత ఒకప్పుడు తోడుపిల్లలతో ఆడుకుంటూ విష్ణువునందే మనసు నిలిపి 3 ఏళ్ల కుమారుణ్ణి చూసినటువంటి దైత్యేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. ఏమిటి మాయా, తోడివారితో ఆటలాడుకుంటూ కూడా యోగంలో ఆనందంలో మునకలు పెడుతున్న ఆత్మారాముడిలా కనబడతాడు ఈ పిల్లవాడు. వీడు యోగం ఎరగడు, పెద్ద తపస్సుడు చేసినవాడు కాదు, బట్టి తెలివి తక్కువవాడు, తన మంచి ఏదో బాగా తెలియనివాడు. అంచేత ఈ నా పిల్లవాడు గురుమందిరంలో ఉండి వారి శిక్ష వల్ల బుద్ధిమంతుడు కావాలి. ఇతర ఆలోచనలు లేకుండా గురువులు చెప్పింది విని జాడ్యం వదిలి శరత్కాలంలో జలాశయంలా నిర్మలుడవుతాడు అని ఆలోచించి దైత్యేంద్రుడు స్నానపానాలు చేయించి కుమారుణ్ణి మంత్రసుతులతో పాటు గురుమందిరానికి పంపించాడు. చండామర్కాదులని పేరుకాంచిన శుక్రపుత్రులు దైత్యబాలకుల కులగురువులు ఒక శుభదినాన పిల్లవాడికి చదువు ప్రారంభించారు. ప్రహ్లాదుడు ఓనమాలు దిద్దడం, నమశివాయ అని ఓంకారపూర్వకంగా వ్రాసి అక్షరమాల ఆరంభించారు ప్రహ్లాదుడికి వారు. పూర్వజన్మ స్మృతి ఉండటంతో ఓంకారపూర్వకంగా నమో నారాయణాయ అని వ్రాసి చదివాడు అప్పుడు ప్రహ్లాదుడు. గురువులకు కోపం వచ్చింది. అది విని గురువులు చాలా కోపించి, మేము చెప్పిందేమిటి, నువ్వు చదువుతున్నదేమిటి, ఆ మాట వినబడితే చాలు మీ తండ్రి దైత్యేంద్రుడు మమ్మల్ని నిన్ను కూడా చంపి పారేస్తాడే, అది నువ్వెక్కడ విన్నావు నాయనా, ఈ విషయం నీకు ఎవరు ఉపదేశించారయ్యా, మాకు వినాలని కుతూహలంగా ఉంది అన్నారు. జైమినుల వారు అంటున్నారు, గురువులు ఇట్లా అడిగేటప్పటికీ దైత్యనందనుడు నమస్కరించి దోసిలి పట్టి ధైర్యంగా వారితో అన్నాడు. ప్రహ్లాదుడు అంటున్నాడు, జన్మాంతర వాసన వలన వెనకటి జన్మలో నాకు విష్ణువు ప్రసాదించిన బుద్ధి ప్రేరణతో నేను పలుకుతున్నాను, అంతేకాని నాకు ఎవ్వరూ చెప్పలేదు. పంచాక్షరిని నిత్యం జపించేవారు మరణించాక అష్టమూర్తితో కూడి తాము అష్టమూర్తులే అవుతారు. గురువులకు గురువు ప్రహ్లాదుడు. నారాయణ అన్న ఈ మాట చతుర్వర్గ ఫలాన్ని ఇస్తుంది. 4 వేదాల సారము ఈ శబ్దం అని విన్నాను నేను. ఓంకారంతో నమశబ్దంతో కలిసి చతుర్థీ విభక్త్యంతమైన నారాయణ శబ్దం ఓం నమో నారాయణాయ జపించిన మానవుడు సాక్షాత్తు నారాయణుడే అవుతాడు. ఈ చరాచర ప్రపంచమంతా నారాయణుని వల్లే జనించింది. బ్రహ్మ నారాయణుని వల్లే పుట్టాడు. ఆది పురుషుడైన ఆ విష్ణువును హరిని నారాయణుణ్ణి ఉపాసింపక అశివ రూపాన్ని ధరించిన శివుణ్ణి ప్రాజ్ఞుడెట్లా ఉపాసిస్తాడు. మీరు గురువులు, నిజంగా వాస్తవం మీరెరగరా, నారాయణుడే పరతత్వం.
తనకు విశ్వానికి పతి ఆయనే. నారాయణుని ముఖం నుంచి ఆవిర్భవించిన వీరంతా ఆయన మూర్తులే. బ్రహ్మణ్యదేవుడైన భగవానుడు మీకు సదా ఉపాస్యుడే. విశ్వేశ్వరుడైన విష్ణువును విడిచి ఇతర దైవాన్ని సేవించటం దప్పిగొన్నవాడు గంగను విడిచి పడియ దగ్గరకు వెళ్ళినట్టే. విష్ణుభక్తి లేని వాని జాతి జపం తపం చదువు సంధ్య అందంగా లేని శరీరాన్ని లోకరంజనం కోసం అలంకరించినట్లే. పండితులైన మీకు ఈ విషయం తెలియదా ఏమిటి? కానీ మూఢచిత్తులైన రాక్షసులకు మీరు చెప్పటం లేదు. అసలు రహస్యం, తమోగుణులైన ఈ దైత్యులెక్కడా? సత్వగుణుడైన హరి ఎక్కడా? ఆయన్ని తలుచుకుందుకు కూడా వీళ్ళు తగరు అని చెప్పటం లేదు మీరు. తమోగుణాన్ని ఆశ్రయించి రుద్రుడైనాడతడు. తమోగుణం హెచ్చుగా ఉండి భయంకరమైన రాక్షసులు ఆయన్నే ఉపాసిస్తున్నారు. లోకంలో వారికి ఆ రూపంతోనే కోరిన వరాలిస్తున్నాడు. వారినందరినీ ఆయనే సత్వగుణుడైన విష్ణువుగా తానే సంహరిస్తున్నాడు. సర్వఫలప్రదుడైన విష్ణువే ఏ ఉపాసకుడు ఎవరిని ఆశ్రయించి ఏమి కోరితే వారికి అదే ఇస్తాడు. అంచేత మీరు ఎన్ని చెప్పినా నా నాలుక నారాయణ అన్నదాన్ని మించి మరో మాట పలుకదు. నేనేం చేయను? జైమినుల వారు అంటున్నారు, మీకు నమస్కారం స్వామి. ఇట్లా అని విష్ణుమాయను ఎవరు తెలుసుకోగలరు అని పలుమార్లు పలుకుతూ ప్రహ్లాదుడు వారికి నమస్కరించి ఊరకున్నాడు. ఇంతటితో 13వ అధ్యాయం పూర్తయినది. 14వ అధ్యాయాన్ని ఆరంభించుకోబోతున్నాం మనం. జైమినులు వారు అంటున్నారు, అంతటా దైత్య పురోహితులు ప్రహ్లాదుడి మాటలు విని కోపగించుకొని చాలా భయపెట్టి ఆ పిల్లవాణ్ణి తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళారు. గురువులు తీసుకొస్తున్న కుమారుణ్ణి దూరం నుంచే చూసి దైత్యరాజు ప్రేమతో గట్టిగా రమ్మని పిలిచాడు. ప్రహ్లాదుడు కూడా వినయంతో తండ్రికి పాదాభివందనం చేయగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి కౌగిలించుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయనా, గురువులు నీకు ఎన్ని అక్షరాలు నేర్పారో చెప్పు, వినాలని ఉంది అన్నాడు. తండ్రి ఇట్లా అనగానే ప్రహ్లాదుడు, ఒక్కటే అక్షరం నాయనా, ప్రణవం, ఓం ఒక్కటే అక్షరం, మిగిలిన వర్ణాలన్నీ క్షరాలే అని నా అభిప్రాయం. వాచ్యుడు అక్షరమైతే వాచకము అక్షరమే అవుతుంది. పదంచేత చెప్పబడే అర్థం శాశ్వతమైతే చెప్పే పదము శాశ్వతమవుతుంది. భూతలాన్ని క్షరాలుగానే అంటే అశాశ్వతాలుగానే కనబడుతున్నాయి. కూటస్థుడు అక్షరుడు అంటారు, వానికంటే ఉత్తముడు హరి. ఆ విష్ణువునే చెబుతుంది ఓం అనే ఈ అక్షరం. చదువులలో సారం, సనాతనమైన బ్రహ్మను ధ్యానిస్తూ దాన్నే ఓంకారాన్నే బుద్ధిమంతుడు జపిస్తూ అక్షరమైన పదాన్ని పొందటమే కాదు తాను అక్షరుడవుతాడు. ఇతరములైన అక్షరాల్ని ప్రేయింబవళ్ళు వర్ణించటం వల్ల ఈ లోకంలో ఈ కాలంలోనే నశించే పదం పొందుతారు. అది వట్టి వాగ్విలసనం మాత్రమే. అష్టాక్షరి అష్టసిద్ధులు. అంచేత నేను ఈ శబ్దజాలం అంతా వదిలి ఓంకారపూర్వకంగా నమో నారాయణాయ అనే శబ్దాన్ని అక్షరాత్మకమైన మంత్రాన్ని మానవులకు అష్టసిద్ధులు ఇచ్చేదాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉంటాను. గురువులు మరోలా చెప్తారు. గురువులు ఉపాధ్యాయులు. ఇంత ఇతర మందు బుద్ధి లేకుండా పరమాత్మయైన నారాయణుణ్ణి సేవించమని ఉపదేశించిన వారే గొప్ప గురువులు, గురుణాం గురువులు. మిగిలిన తర్కం వ్యాకరణం మొదలైనవి చెప్పేవారు, నీతి మార్గములు ఉపదేశించేవారు తాము బతకటం కోసం చెబుతున్నవారు. వారు వట్టి ఉపాధ్యాయులే కాని గురువులు కారు. జైమినులు వారు అంటున్నారు, అగ్నిలో ఆజ్యం పోయటం. దైత్యేంద్రుడు ప్రహ్లాదుడిని మాటలు విని కోపంతో
ఎర్రబారిన కళ్ళతో ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడి ఆశ్చర్య చికితులైన మంత్రుల్ని, పురోహితుల్ని, రాక్షసుల్ని చూసి ఒళ్ళోంచి కొడుకును దింపేసి గట్టిగా నవ్వుతూ కోపంగా అన్నాడు, దండం దశగుణం భవేత్. హిరణ్యకశిపుడు అంటున్నాడు, రాక్షసులారా, చూసారా మీరు ఈ పిల్లవాని ధోరణి? వీడు ఏం చదివాడో, ఏం బాగుతున్నాడో, విష్ణుభక్తి పరాలైన ఈ మాటలు ఇది వరకు వినబడనివి. ఎవరి వద్ద వీడు వీటిని నేర్చి పలుకుతున్నాడో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గురువుల ఉపేక్ష దీనికి కారణమో, పిల్లవాడి బుద్ధే పెడతల పట్టిందో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వీణ్ణి దండించడం లేదన్నమాట. శిష్యుల్ని, పుత్రుల్ని బుజ్జగించటం అన్ని దోషాలకు మూలం. దండం వల్లే సద్గుణాలు అలవడతాయని నీతి కోవిదులు చెబుతారు, చేమినల వారంటున్నారు అని పలుకుతూ ముఖమంతా చీకాకుగా ఉన్న తండ్రిని చూసి ప్రసన్నవదనంతో ప్రహ్లాదుడు ఇట్లా అన్నాడు, గుణాలు ప్రకృతిసిద్ధాలు. ప్రహ్లాదుడు అంటున్నాడు, తండ్రి, లోకంలో దండనం వల్ల గుణాలు అలవడతాయని ఎక్కడైనా విన్నామా? ప్రాణులకు గుణాలు పుట్టుకతోనే ఏర్పడతాయి. సత్వం, రజస్సు, తమస్సు అని ప్రకృతి సిద్ధాలైన గుణాలు. ప్రతి ప్రాణిని వాడి వాడి కర్మలను అనుసరించి ఇక్కడ బంధిస్తూ ఉంటాయి. సత్వం, రజస్సు, తమస్సు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కలిగించి సుఖాన్ని ప్రసాదించేది సత్వం. రాగం, తృష్ణ మొదలైన వాటిని కలిగించే కర్మల్ని చేయించేది రజస్సు. అజ్ఞానాన్ని కలిగించి ప్రాణుల్ని మోహపెట్టేది తమస్సు. ద్వంద్వాలన్నిటికీ, ప్రకృతి గుణాలన్నిటికీ అతీతంగా ఉండటమే ముక్తిహేతువు. సాత్వికులు నారాయణ పరాయణులై సుఖదుఖాదులు సంభవించినప్పుడు తమ వలనే సర్వభూతాలను సమంగా చూస్తారు. అట్లాగే రజోగుణం ఉద్రేకించిన వారు రాగం, లోభం, మదం కలిగి వీడు శత్రువని, వీడు మిత్రుడని, వీడు తటస్థుడని భేదబుద్ధితో ఉంటారు. అట్లా తామసులున్నారు, చూసారా, వీరు సద్గుణాలు ఏమీ లేకుండా దొంగతనం, హింస, కొండెములు చెప్పటం మొదలైనవి చేస్తూ నరకానికి పోతారు. ఈ మూడు గుణాలకు అతీతంగా ఉన్నవారే నిర్గుణుడైన పరమాత్మయందు మిక్కిలి భక్తితో పరమపదాన్ని పొందుతారు. శ్రేయస్సును పొందాలంటే అంచేత గుణత్రయాన్ని అతిక్రమించి ద్వంద్వాలకు ప్రతిగ్రహం విడిచి సర్వభూతముల పట్ల సమభావంతో శాంతంగా ఉన్నవాడే శ్రేయస్కాముడు కాగలడు అని తండ్రికి బోధించి ప్రహ్లాదుడు అతడు కోపించి ఉన్నాడని, దుష్టుడని తెలుసుకొని మెదలకుండా ఊరుకున్నాడు. ఈనాటితో 14వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు తర్వాతి కథలో 15వ అధ్యాయంతో ఆరంభించుకుందాం.